వెల్కమ్ టు మై ఛానల్ గాయత్రి రాజ్. ఈరోజు నేను చార్మినార్ వరకు వెళ్తున్నాను. ఎందుకు చార్మినార్కి వెళ్తున్నానంటే, నేను యాక్చువల్లీ మధ్యన తీసుకున్న షూటింగ్ హౌస్ కోసం అని చెప్పి ఇంటీరియర్ వర్క్స్ పోయి కొన్ని ఫ్రేమ్స్ అండ్ ఫ్లవర్ వాజ్లు డెకరేటింగ్ ఐటమ్స్ అన్నీ తీసుకోవాల్సి ఉంది. అవన్నీ తీద్దామని చెప్పి చార్మినార్ వరకు వెళ్తున్నాను. చార్మినార్ సెంటర్ అంటే కొంచెం మీ అందరికీ ఆల్రెడీ తెలుసు, కొంచెం రీజనబుల్గా ఉంటాయి ప్రైసెస్, అందుకని చెప్పి అక్కడికి వెళ్తున్నాను. అక్కడ చార్మినార్కి వెళ్ళి నేను ఏం ఐటమ్స్ కొనబోతున్నాను, ఏ ప్రైస్లో తీసుకోబోతున్నాను, అవన్నీ చక్కగా బికాస్ అని ఒక చిన్న వ్లాగ్ చేసి చూపించేస్తున్నాను. మరి చూసేద్దామా, పదండి చార్మినార్కి. ఇవి 750 ఇంపోర్టెడ్ ఫ్లవర్స్, ఇవి కూడా మనకి ఫ్లవర్ పాయింట్ లో పెట్టుకోవడం చాలా బాగుంటాయి అని చెప్పి ఇవి రెండు డ్రై స్టిక్ అంటారండి దీన్ని. కాకపోతే మా షూటింగ్ హౌస్ లో పెట్టుకుంటే చాలా కలర్ఫుల్ గా ఉంటుంది పాట్స్ లోనే, అందుకని ఇది ఫైవ్ స్టిక్ దీంట్లో వెరైటీస్ వేరే వస్తాయి. ఈ ఫ్లవర్స్ తో కలిపి సెట్ 1000 రూపీస్ అంటే ఇది ఫ్లవర్ బాట్ చాలా బాగున్నాయి. 300 600 నేనైతే బాగా ఆడుతున్నాను కానీ వాళ్ళు ఇవ్వట్లేదు. ఫైనల్ ప్రైస్ అయితే ఆ ప్రైస్ చెప్తున్నాడు, 1000 రూపీస్ కి ఈ డెకరేషన్ సెటప్ అంతా కూడా అన్న తనే రెడీ చేశాడు. ఈ సెటప్ ఈ సెటప్ అందుకని చెప్పి ఇవి రెండు సెట్లు తీసుకుంటున్నాను. చెప్పాడు 200 300 అలా చెప్పాడు. నేనైతే బార్గెన్ చేయగా చేయగా ఒక పీస్ 180 ఇచ్చాడు. ఇవి నేను తీసుకున్నా, ఈ రెడ్ ఫ్లవర్స్ చూడండి, అవునాయి కదా, అచ్చం రియల్ రోజెస్ లా ఉన్నాయి, అందుకని చెప్పి మొత్తం 6 పీసెస్ తీసుకున్నా. 4 5 6 6 పీస్ అయ్యి ఫ్లేవరు, సింగిల్ ఫ్లేవరు, ఒక మొగ్గ, ఒక పువ్వు, ఒక మొగ్గ,
ఎక్కడన్నా మనం టేబుల్ మీద కానీ కార్నర్ పీస్ లో కానీ పెట్టుకుంటే చాలా బాగుంటుంది. బట్ ఇంకా ప్రైస్ అయితే అడగలేదు, చెప్పలేదు, వచ్చి చెప్తాడంట. చాలా బిజీగా ఉన్నాడు భయ్య. బయట చూస్తే వర్షం పడుతుంది, అక్కడ చూస్తే చాలా బిజీగా ఉంది. అందుకని చెప్పి మొత్తం అక్కడ మేము ఏమేమి తీసుకున్నాము, ఏం ఐటమ్స్ ఎంత ప్రైస్లో తీసుకున్నాం అనేది మీకు అసలు కరెక్ట్గా చూపించలేకపోయాను. దానికోసం అని చెప్పి డీటెయిల్గా ఇంటికి వచ్చిన తర్వాత చక్కగా మీకు చూద్దామని ఇందో ఇప్పుడే వచ్చాము. ఇందుకు చూసారా, మా లగేజ్ అంతా కూడా కార్లో ఇలా పెట్టేసి వచ్చాము. ఇప్పుడు ఇవన్నీ పైకి తీసుకెళ్లిన తర్వాత మీకు చక్కగా నీట్గా ఒక్కొక్క ఐటమ్ ఏ ఐటమ్ తీసుకున్నాను, ఎంతెంత ప్రైస్లో తీసుకున్నాను చక్కగా ఓపెన్ చేసి మరీ చూపిస్తాను. మా షూటింగ్ హౌస్కి వచ్చేసాము. ఇప్పుడు నేను కొనుక్కొచ్చిన సామాన్ అంతా కూడా పైన పెట్టాను. ఇప్పుడు మీకు నేను డీటెయిల్గా ఒక్కొక్క ఐటమ్ ఓపెన్ చేసి చూపిస్తాను. ఎందుకంటే ఆ బేగం బజార్ ఆ రష్ ఏంటండి బాబు, అక్కడ షాపులో వాళ్ళు బిజీ ఏంటండి బాబు. అస్సలు ఒక్క షార్ట్ కానీ మీకు తీసి చూపిద్దామంటే నా వల్ల కాలేదు. చూసారు కదా ఆల్రెడీ బిఫోర్గా చూసిన షార్ట్స్ అన్నీ ఎలా ఉన్నాయో. అందుకని మీకు క్లియర్ కట్గా ఇప్పుడు నేను ఏమేమి తీసుకున్నాను ఐటమ్స్ చూపిస్తాను. ఫస్ట్గా మీకు అక్కడ తీసుకున్న వాటిలో కొంచెం కాస్ట్లీ ఐటమ్ ఏంటంటే మీకు చూపిస్తాను. కాస్ట్లీ ఐటమ్ ఇది బ్రాస్లో బాగుంటుంది కదా అని చెప్పి ఎక్కడన్నా వాల్ హ్యాంగ్ చేసుకోవడానికి డెకరేటివ్ పీస్ చాలా బాగుంటుంది అందుకని చెప్పి ఈ పీస్ తీసుకున్నానమాట. మోస్ట్ కాస్ట్లీ ఐటమ్ అంటే తెలుసా కదా ఇది ఇదా అంతేనా? ఓకే మొత్తం 7 చేంజ్ అయింది కదా, 7 ఇచ్చాను కదా. అయితే 3.5 ఏంటండి మొత్తం అంటే ఆ రోజు ఆ షాప్లో చేసిన బిల్లు ఎక్కువ చేసినట్టు. ఫైనల్గా 3 ఇచ్చాడు కదా, ఇది 3000కి ఇచ్చాడండి. అది బేగం బజార్ కాబట్టి 3000. మన బయట షాప్లో వెళ్తే ఎంత ఉంటుందో నాకు తెలియదు, నేను హోల్సేల్ కాబట్టి తీసుకున్నది ఈ రేట్ తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ నాకు అక్కడ బాగా నచ్చింది ఇంకొకటి తీసుకున్న ఐటమ్ ఒక వినాయక బొమ్మ తీసుకున్నాను. షూటింగ్ హౌస్లో అంటే ఫోటో ఫ్రేమ్స్ అనేది ఎక్కువ ఉంటే కొంచెం కలర్ఫుల్గా ఉంటుంది. నెక్స్ట్ అది తీసుకుంది ఇదిగోండి ఈ వినాయకుడు తీసుకున్నాను. చూడండి చాలా బాగుంది కదా, నాకు ఇది చాలా బాగా నచ్చింది అందుకని తీసుకున్నాను. దీన్ని కూడా చక్కగా మనం గుమ్మం ఎదుర్కొండాలంటే హ్యాండ్ చేసుకుంటే నాకు అక్కడ తీసుకుని ఖాళీ ఉంది కదా, అక్కడ పెడదామని ఆలోచన. బట్ ఇంకా అది డిసైడ్ చేయలేదు ఏది ఎక్కడ పెడదామని. నచ్చింది కాబట్టి ఈ ఫ్రేమ్ కూడా తీసేసుకున్నాను. ఈ రెండుతో పాటు మనకి ఎక్కడైనా స్టాండ్ మీద పెట్టుకోవడానికి ఒక యాంటిక్ స్టైల్లో ఇది చూడాలి కూడా చూడండి, యాంటిక్ కాపర్ లుక్లో ఉంది. కాపరే మిక్స్ చేశాడు ఇది పూజ మధుమాత పూజ ఏదైతే చాలా పేర్లు ఉంటుంది దీన్ని పెట్టుకోవడానికి. పర్టికులర్గా పేరు అయితే నాకు తెలియదు, లుక్ బాగుంది కదా అని చెప్పి ఇది కూడా తీసుకున్నమాట. ఇది కూడా మాకు అక్కడ ఆఫర్ ప్రైస్ 3000లో ఇచ్చాడు, బట్ రీజనబుల్ అనిపించింది అందుకని ఇది కూడా తీసుకున్నా. ఇది కూడా ఎక్కడన్నా స్టూల్ మీద పెడితే బాగుంటుంది. నెక్స్ట్ మీకు ఫోటో ఫ్రేమ్స్ ఓపెన్ చేసి చూపించేస్తాను. ఫోటో ఫ్రేమ్స్ అయిపోయిన తర్వాత ఫ్లవర్ డెకరేషన్స్కి వెళ్దాం. రాధాకృష్ణులు ఇది 5D ఉంది. మనకి 5D అంటే కనుక కొంచెం ఇట్నించి అటు మూవ్ చేస్తుంటే మనకి ఆ షేడ్లో రియల్గా అనిపిస్తూ ఉంటుంది అనమాట మనకి ఏ పక్కన నుంచి చూసినా. అందుకని ఇది 5D అంటారు. నాకైతే చాలా బాగా నచ్చింది రాధాకృష్ణుల ఫ్రేమ్ అందుకని చెప్పి రాధాకృష్ణులు తీసుకున్నాను. అక్కడ ప్రైస్ అయితే నాకు 550కి ఇచ్చాడు, బయట అయితే ప్రైస్ ఎంత ఉంటుందో 5D ఫ్రేమ్స్ నాకు తెలియదు. ఈ సైజ్ ఫ్రేమ్ 550. అండ్ ఇంకా కొంచెం రీజనబుల్గా అనిపించినవి నాకు ఇది దీనికన్నా కొంచెం చిన్న సైజ్ ఫ్రేమ్లో ఇది మ్యాట్ ఫినిషింగ్లో ఉంది. బుద్ధ బాగుంది కదా, అసలు మనం బుద్ధుడిని చూసామంటే ఎక్కడ చూస్తే మనకి బుద్ధుడిని చూడగానే ఆ ప్లెజెంట్ లుక్ అనేది వచ్చేస్తూ ఉంటుంది. ఆ ప్లెజెంట్ అట్మాస్ఫియర్ కోసం అని చెప్పి మనం ఇట్లా బుద్ధుని పెట్టుకుంటూ ఉంటాము. ఈ చూసారా మనకి మెడిటేషన్ చేస్తున్నట్టుగా ఉంది, చాలా బాగుంది కదా. ఈ ఫ్రేమ్స్ అన్ని నేను 150 తీసుకున్నాను. దీంట్లో ఒక 3 ఫ్రేమ్స్ తీసుకున్నాను. ఇదిగో ఈ బుద్ధుడి ఫ్రేమ్ ఇది ఒకటి తీసుకున్నాను. అండ్ ఇది జనరల్ సీన్ చాలా చోట్ల చూసుంటారు. ఇదొకటి. అండ్ నెక్స్ట్ ఇది ఇది కూడా బుద్ధుడిదే. అండ్ ఇల్లు పెద్దది కదా, ఒక్కో చోట ఒకటి పెడదాం అని చెప్పి అది వేరే లుక్లో ఉంది, ఇది వేరే లుక్లో ఉంది. అందుకని రెండు నచ్చి నేను రెండు తీసేసుకున్నాను. అండ్ నెక్స్ట్ దీనికన్నా పెద్ద సైజ్ ప్లేస్లో పెట్టుకోవడానికి ఎస్ రాధాకృష్ణ
రాధాకృష్ణుడు ఎంత బాగుందో చూడండి. ఇది 550 తీసాం కదా, యాక్చువల్లీ మనకి ఇంకో షాప్కి వెళ్తే 1050 చెప్పాడు, వేరే చోట అడిగితే 1050 చెప్పాడు, బట్ పక్క షాప్లో ఫిక్స్డ్ ప్రైస్ అంట. బేగం బజార్లో ఫిక్స్డ్ ప్రైస్ అనేది నేను ఈ షాప్లోనే విన్నాను, 550కి ఇచ్చాడు. నాకైతే ఓకే అనిపించింది, 550కి ఇంత పెద్ద ఫ్రేమ్ తీసుకోవడం. అందులో ఈ లుక్ చూడండి ఎంత బాగుందో, షిమ్మర్ లుక్ అనేసి చాలా బాగుంది. అసలు రాధాకృష్ణ చాలా బాగా డెకరేట్ చేశాడు ఈ ఫ్రేమ్లో, అందుకని తీసుకున్నా. ఇదొకటి ఇంట్లో హార్సెస్, నాకు ఎక్కువ ఇంట్లో హార్సెస్ పెట్టుకోవడం చాలా ఇష్టం, గుర్రాలు ఉంటే మంచిది కదా అందుకని చెప్పి. ఇదిగా పంచకల్యాణేనా, 3, 4, 7 మనకి ఇంట్లో 5 గుర్రాలు పెట్టుకుంటాం, 3 గుర్రాలు పెట్టుకుంటాం, 7 పెట్టుకుంటాం, 9 పెట్టుకుంటాం. నాకు 7లో ఈ ఫ్రేమ్ బాగుంది అందుకని చెప్పి మనకి ఇట్లా రన్నింగ్లో ఉన్న హాస్టల్ తీసుకుంటే మంచిది కదా అందుకని ఈ ఫ్రేమ్ కూడా తీసుకున్నాను. సన్ ఫ్లవర్స్ చూసారా ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయి. ఏదైనా ఒక ఫ్లవర్ వాజ్లో ఈ 2 ఫ్లవర్స్ పెట్టామంటే చాలా ఫుల్ లుక్ వచ్చేస్తుంది. ఈ ఫ్లవర్ వాజెస్ నేను ఒకటి చెప్పడానికి చెప్పాడు, 300 వరకు చెప్పాడు, 250కి ఇస్తా అన్నాడు, ఫైనల్గా 200 చెప్పను. ఈచ్ ఫ్లవర్ది 200కి ఇచ్చాడు, ఇదొక 200, ఇదొక 200, రీజనబుల్ ప్రైసే కదా. మీరు బయట అయితే చెక్ చేసుకోండి, నాకు అలాగ అనిపించింది రీజనబుల్గా, అందుకని మీ 2 కూడా తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ మీకు బాగా చెప్పాల్సింది, ఇది మనకి గ్రేట్రీ అంటాం కదా, చాలా చోట్ల చాలామంది ఇళ్ళలో ఆల్రెడీ ఉండే ఉంటుంది, బట్ ఎవరు ఎంత ప్రైస్కి తీసుకున్నారో అయితే నాకైతే తెలీదు. నేనైతే ఈ గ్రేట్రీని 22 కదండి, 2200 తీసుకున్నాను. ఇది ఇప్పుడేగా తీసుకొచ్చాము, దీన్ని ఇలాగ ఓపెన్ చేసే రిప్స్ అన్నీ రెడీ చేసి పెడితే చాలా బాగుంటుంది. మాది షూటింగ్ హౌస్ టూర్ చేసినప్పుడు మొత్తం అప్పటికి రెడీ చేసి అన్ని మీకు పెట్టి చూపిస్తాను. ఇప్పుడైతే ఈ ట్రీ ఒకటి తీసుకున్నాను, అండ్ ఇంకో ట్రీ తీసుకున్నాను, ఇదిగోండి ఈ ట్రీ కూడా 2000కి ఇచ్చాడు, గ్రీనిష్ది. ఇది కూడా ఓపెన్ చేస్తే చాలా బాగుంటుంది, అండ్ ఈ ట్రీ తీసుకున్నాను. నెక్స్ట్ ఇది చూడండి, గోల్డ్ ఎంట్రీ చాలా బాగుంది కదా, ఇది 2500 తీసుకున్నాము. ఇది మనం ప్లగ్ పెట్టి ఇదంతా ఓపెన్ చేసి రెడీ చేసి పెడితే కనుక చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది, మన బెడ్రూమ్లో పెట్టుకున్న, హాల్లో పెట్టుకున్నా చాలా అందంగా ఉంటుంది. అందుకని చెప్పి ఈ ట్రీ ఫైనల్గా 2500 అన్నప్పుడు నాకు చాలా రీజనబుల్ అనిపించింది. వాళ్ళు చెప్పడం అయితే చాలా ప్రైస్ చెప్పారు, ఫైనల్గా 2500 ఇచ్చాడు కాబట్టి. దీంట్లోకి ఒక 2 ఫ్లవర్స్ కింద తీసుకున్నాను, వాడు చేసి సెటప్ నాకు ఇచ్చాడు ఇలా కలర్ఫుల్గా ఉంటుందని చెప్పి సెటప్ వాడు ఫైనల్గా సెట్ చేసి నాకు ప్రైస్కి ఇచ్చింది ఏంటంటే 800కి ఇచ్చాడు. వాడు చెప్పడైతే 1000 వరకు చెప్పాడు, 800కి ఇచ్చాడనమాట. ఈ కార్నర్లో ఎక్కడైనా పెట్టుకుంటే బాగుంటుందని చెప్పి ఇలాగ తీసుకున్నాను. కలర్ కాంబినేషన్స్ అయితే తీసుకున్నాను 3 కదా, 3 ఇలాగా తర్వాత నేను నీట్గా ఇవన్నీ కూడా కలర్ కాంబినేషన్ వైస్ సెట్ చేస్తాను. అక్కడక్కడ పెట్టుకోవడానికి మన టీపా మీద కానీ, మన టీవీ పక్కన కానీ, ఎక్కడన్నా స్టూల్స్ మీద కానీ పెట్టుకోవడానికి ఫ్లవర్ పాట్ తీసుకున్నాను అన్నమాట. ఇవి సైజుని బట్టి వాడు ప్రైస్ ఇచ్చాడు, ఒకటి 100, 200, ఏమో ఇవి ఫైనల్గా 250 అలా ఇచ్చాడు. ఇవి కూడా ఒక కవర్స్ తీసుకుంటా, ఇవి ఫైనల్గా ఇది 250కి ఇచ్చాడు. అదే ఇంకేది 150 or 200 ఇచ్చాడు, చిన్న చిన్న ఐటమ్స్ కదా, నాకు కరెక్ట్గా ప్రైస్ వచ్చలేదు తీసేసాను. కానీ వీటిలో మాత్రం వీటిలో కూడా ఫ్లవర్స్ తీసేసుకున్నాం సింపుల్గా పెట్టుకోవడానికి. ఇది చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో బంచ్, చాలా బాగుంది కదా. నెక్స్ట్ చూడండి, అసలు మనకి హైబ్రిడ్ ఫ్లవర్స్ దొరుకుతాయి కదా, మనకు అమ్ముతూ ఉంటారు ఒరిజినల్ ఫ్లవర్స్, అలా ఉంది కదా ఇది, నాకైతే అలానే అనిపించింది. అందుకని చెప్పి చిన్న చిన్న క్యూట్ ఫ్లవర్ పార్ట్స్ తీసుకున్నాను, ఈచ్ వన్ 60 రూపీస్ పడింది. ఇదిగో ఈ ఫ్లవర్స్ చూసారా, ఇవి యాక్చువల్లీ ప్లాస్టిక్ ఫ్లవర్సే, దీంట్లో చాలా కలర్స్ ఉన్నాయి. ఈ ఫైనల్గా ఈచ్ పీస్ నాకు 150కి ఇచ్చాడు, అందుకని చెప్పి నాకు యాక్చువల్లీ ఇంట్లో చాలా ఫ్లవర్ పార్ట్స్ ఉన్నాయి అన్నింటిలోకి సెట్ అవుతాయని చెప్పి నేను దీంట్లో చాలా తీసుకున్నాను. ఒక 8 తీసుకున్నాను చూడండి, కలర్ కాంబినేషన్ వైజ్ పాట్లో పెడదామని చెప్పి. మనకి ఏ కాంబినేషన్ బాగుంటే ఆ కాంబినేషన్ పెట్టుకోవచ్చు. ఇలా చూసినా ఒక పెద్ద పాట్లు ఇవన్నీ కలిపి పెట్టినా కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. ఇంకా చూడండి ఎంత బాగున్నాయి ఇలా పెడితే. ఇవి తీసుకున్నా, ఇవి కూడా ఇంచుమించు
తీసా ఇంకా ఏ పాట్లోకి ఏమనేది ఇంకా థింక్ చేయలేదు, దాన్ని బట్టి థింక్ చేస్తా. చూసారు ఎంత న్యాచురల్గా ఉన్నాయి ఫ్లవర్స్, చిట్టి గులాబీలు చాలా బాగున్నాయి. అందుకని ఇవి ఇంతో పాటు కలర్స్ తీసుకున్నాను, ఇవి రెడ్ పింక్ వైట్ ఇలా తీసుకున్నాను. ఇవి కూడా నాకు 150 అలానే పడింది ఈ ప్రైస్. ఈ టైప్లోనే కొంచెం వేరే ఫ్లవర్స్ తీసుకున్నా ఇవి. అండ్ ఫైనల్గా మీరు అక్కడ చూసారు కదా, ఇందాక చూపించాను కదా మీకు ఆల్రెడీ, ఇవి ఇంపోర్టెడ్ ఫ్లవర్స్ 800 వరకు చెప్పాడు. ఫైనల్గా ప్రైస్ 800 అది ఇది చేసి డిస్కస్ చేయగా 50 నాకు ఇచ్చాడు. ఇవి బాగున్నాయి, వాడి దగ్గర ఇంకా పీసెస్ ఉంటే తీసుకునేదాన్ని. వాడి దగ్గర ఉన్నాయి రెండే పీసులు, అందుకని చెప్పి ఈ రెండు పీసులు నేను తీసేసేసుకున్నాను. ఇదొకటి ఇదొకటి, ఈ దాంట్లో ఒక మనకి 5 ఉన్నాయన్నమాట, 5 లీవ్స్ ఉన్నాయి, 3, 4, 5 5 లీవ్స్ ఉన్నాయి. ఈ ఇలా మొత్తం ఓపెన్ చేస్తే కనుక చాలా బాగుంటాయి. ఓపెన్ చేసి నేను మళ్ళా లొకేషన్ టూర్ వేస్తాను కదా, దాంట్లో చూపిస్తాను ఇవన్నీ. ఇవి ఇవి చాలా బాగున్నాయి. అండ్ ఇవి డ్రై లీవ్స్, ఇవి కూడా మీకు ఇందాక చూపించాను కదా దాంట్లోనే. ఇవి కూడా దాంట్లో ఒక తీసుకున్నాను, ఏదైనా ఇంకా ఫ్లవర్ పాట్ దేనికనేది డెకరేషన్ చూడలేదు. చాలా బాగున్నాయన్నమాట పేపర్ ఇవి. సౌండ్ కూడా ఎలా వస్తుంది చూసారు, పేపర్ సౌండ్, పేపర్ ఫ్లవర్స్. దీంట్లో ఇవేమో ఇంపోర్టెడ్ అని చెప్పాడు, దీంట్లో ఒక 2 ఐటమ్స్ అయితే వాడు. ఇదిగో ఈ ఫ్లవర్స్ ఇది ఇంపోర్టెడ్ అంట పేపర్ ఫ్లవర్స్లోనే. ఇవి కొంచెం సాదా ఉన్నాయన్నాడు, ఇవి సాదా అన్నాడు, ఇది ఇంపోర్టెడ్ అన్నాడు. మరి ఏంటో వేరేసి నాకైతే అంతగా తెలియలేదు, బట్ చూడాలి కదా లుక్ బాగుంది, దీనికి దీనికి ఒక 50 రూపీస్ అంత డిఫరెన్స్ ఉంది, అందుకని చెప్పి ఇది కూడా తీసుకున్నాను. ఇవ్వండి ఫైనల్గా నేను ఈరోజు బేగం బజార్ వరకు వెళ్ళి నేను తీసుకున్న ఐటమ్స్. అక్కడ చూపించలేకపోయాను కాబట్టి అది మీకు ఇంటికి వచ్చిన తర్వాత డీటెయిల్గా అన్నిటి గురించి ఎక్స్ప్లెయిన్ చేసి చూపించాను. ఇంకా నేను ఆల్రెడీ తీసుకున్న ఐటమ్స్, తీసుకోవాల్సిన ఐటమ్స్ ఇంకా చాలా ఐటమ్స్ ఉన్నాయి. అవన్నీ కూడా మీకు నేను మళ్ళీ ఇది హోమ్ టూర్ చేస్తాను కదా, మా షూటింగ్ హౌస్ హోమ్ టూర్ చేస్తున్నప్పుడు దాంట్లో డీటెయిల్గా చూపిస్తాను. ఈరోజు నేను బేగం బజార్ వెళ్ళి తీసుకున్న ఐటమ్స్, ఇంటీరియల్ డెకరేషన్ కోసం తీసుకున్న ఐటమ్స్ మాత్రం మీకు ఇలాగ వ్లాగ్ చేసి చూపించాను. నా వ్లాగ్ మీ అందరికీ నచ్చింది కదా ఫ్రెండ్స్. ఇంకా ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే కనుక వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా తక్కన ప్రెస్ చేయండి. ఎందుకంటే నాకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ అన్ని మీ వరకు చేరాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ గాయత్రి రాజ్. ఇంకా మీకు ఎవరికన్నా దీంట్లో ఏమైనా డౌట్స్ ఉన్నా, ప్రైస్ వైజ్ ఏదన్నా తెలుసుకోవాలనుకున్నా, షాప్స్ ఎక్కడన్నా డీటెయిల్స్ అన్నా కావాల్సి వచ్చినా కూడా అవన్నీ కూడా టకటకటక నీట్గా కామెంట్ బాక్స్లో రాసేసారనుకో, నేను అన్ని చక్కచక్కగా చదివేసేసి మీకు అన్నిటికీ నీట్గా రిప్లై ఇస్తాను అన్నమాట. Thank you, friends.